ప్రభువుమీ తోనుందురుగాక నీ ఆత్మతోనుందురుగాక పునీత మత్తేయుగారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక అధ్యాయం 20 పవిత్ర వచనములు 1-16 వరకు పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పనివారలకై ప్రాతకాలమున బయలుదేరెను అతడు రోజునకు ఒక్క దీనారము చొప్పున ఇచ్చెదనని కూలిలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను తిరిగి ఆ యజమానుడు 9 కండల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి మీరు నా తోటకు వెళ్ళి పని చేయుడు తగిన వేతనము నిచ్చెదెను అనేను వారు అట్లే వెళ్ళిరి తిరిగి 12 కండలకు మరల 3 కండలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను రమారమి 5 కండల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచియున్న వారిని చూచి మీరు ఏలా రోజంతయు పనిపాటులు లేక ఇచ్చట నిలిచియున్నారు అని ప్రశ్నించెను మమ్ము ఎవరు కూలికి పిలువలేదు మమ్ము ఎవరు కూలికి పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అందట ఆ యజమానుడు అట్లైనా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనేను సాయంతరమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలియము అనేను సాయంతరమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలినిమ్ము అనేను లే 5 కండలకు పనిలో ప్రవేశించిన వారికి తలా ఒక్క దీనారము లభించెను తొలుత
పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువగా కూలి వచ్చినని తలంచిరి కాని వారు కూడా తలకొక్క దినారమునే పొందిరి వారు దానిని తీసుకొని యజమానునితో పగలంతయు మండుటెండలో శ్రమించి పని చేసిన మాకును చిట్ట చివరి ఒక్క కండ మాత్రమే పని చేసిన వారికి సమానముగా కూలిని చిత్తిమేమి అని కొనుగుచ్చు పలికిరి అందట యజమానుడు వారిలోనొక్కని చూచి మిత్రమా నేను నీకు అన్యాయము చేయలేదు రోజునకు ఒక్క దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినంత కడపట్టి వానికి ఇచ్చుట నా ఇష్టము నా ధనమును నా ఇచ్చు వచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా లేక నా ఉదారత నీ కండకింపుగా నున్నదా అని పలికెను ఇట్లే మొదటి వారు కడపట్టి వారగుదురు కడపట్టి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను ఇది క్రీస్తు మనకొసగే పవిత్ర శుభవార్త క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక